ప్రధానమంత్రి ఆవాస్ యోజన 3 కోట్లు ఏదైతే నిర్మాణం జరిగిందో ఇంకా నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 2 కోట్ల వరకు దీన్ని పూర్తి చేసేటువంటి విషయం ఈరోజు ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇలా దీనిలో ఇవన్నీ నడిపిస్తున్నప్పుడు ఈ దేశంలో పర్ మంత్ జిఎస్టీ కలెక్షన్ యావరేజ్ 1.66 లక్ కరోర్స్, ఇది ఈరోజు పెరిగింది, అది బాటమ్ లైన్ అయింది, ఈ తర్వాత ఇంకా పెరుగుతుంది. 1.66 లక్ కరోర్స్ జిఎస్టీ కలెక్షన్ అంటే జిఎస్టీ వల్ల ఈ దేశం యొక్క వ్యవస్థ. రెండవది డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఈ దేశంలో గత 10 సంవత్సరాల్లో 3 అంతలు పెరిగాయి. ట్యాక్స్ ఫైలింగ్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఈ దేశంలో గత 10 సంవత్సరాల్లో 2.5 రెట్లు పెరిగింది, 2.40 పెరిగింది. కాబట్టి ట్యాక్స్ ఏదైతే రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ దేశం యొక్క అభివృద్ధి కోసము గణనీయంగా పెంచినటువంటి పని మోదీ గారి ప్రభుత్వం చేసింది. రాబోయేటువంటి రోజుల్లో మోదీ గ్యారంటీ అంటే నిలబడే గ్యారంటీ. మోదీ గ్యారంటీ అంటే నీటి మూటలు కావు, మోదీ గ్యారంటీ అంటే ఎండమావి కాదు, మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా లభ్యమయ్యేటువంటి గ్యారంటీ. ఇది ఆర్థిక విషయంలో కానీ, సామాజిక విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, అది సాంస్కృతిక జీవితంలో ఉండేటువంటి విషయంలో కానీ, చట్టపరంలో కానీ 370 వేలు తీసేస్తామంటే మోదీ గ్యారంటీ తీసేయడం జరిగింది. 3 తలాక్ తీసేస్తాము అంటే మోదీ గ్యారంటీ తీసేయడం జరిగింది. అయోధ్య రామ మందిరం నిర్మాణం జరుగుద్ది అంటే మోదీ గ్యారంటీ, అంటే మోదీ గారు చెప్తే అవుతుంది. ఏ విధంగానైతే ఇవి చేశారో అదే విధంగా సంక్షేమం విషయంలో మోదీ గారు జనధన్ అకౌంట్ అయిద్దంటే అవుతుంది, ఆవాస్ యోజన నిర్మాణం జరుగుతుంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గ్యారంటీ కాంట్రాస్ట్, మోదీ గ్యారంటీ వర్సెస్ కేసీఆర్ గ్యారంటీ, ఇది బ్లాక్ అండ్ వైట్లో కనబడేది. మోదీ గ్యారంటీ అసాధ్యంగా కనబడేది, సాధ్యం చేసేటువంటి గ్యారంటీ. ఇతర ఎన్ని కూడా ఎన్నికల వాగ్దానాలు నీటి మీద రాతలు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా నిన్ననే మాట మార్చింది. మోదీ గారి గ్యారంటీ ఎన్నడూ మార్చలే, నాకు ఇన్ని సీట్లు వస్తే ఇన్ని, లేకపోతే ఇంత వస్తే ఇంత, ఇది ఎప్పుడు మాట్లాడలే. గ్యారంటీ మీన్స్ గ్యారంటీ. ఇక్కడ 17 సీట్లకు 17 సీట్లు గెలిస్తే మేము ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తి చేస్తాం, లేకపోతే ఇంకా కేంద్రంలో ప్రభుత్వం వస్తే మేము చేస్తాం. ఈ విధంగా మోదీ గారు గత 10 సంవత్సరంలో సాధించలేదు. మోదీ గారి గ్యారంటీ అంటే అది ఉజ్వల కనెక్షన్ పక్క సాచ్యురేషన్ పాయింట్, అది పిఎం ఆవాస్ యోజన సాచ్యురేషన్ పాయింట్, టార్గెట్ అంటే టార్గెట్ పూర్తి చేస్తారు. నేషనల్ హైవే ఈ విధంగా జరుగుద్ది అంటే జరుగుతుంది, రైల్వే ఈ విధంగా జరుగుద్ది అంటే జరుగుద్ది, ఏవియేషన్ ఈ విధంగా జరుగుద్ది అంటే జరుగుద్ది. అదేవిధంగా నల్ జల్, ఇంటింటికి నీరు కనెక్షన్ అంటే అవుతుంది. కాబట్టి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా భారతదేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్తున్నది మధ్యంతర బడ్జెట్ ద్వారా కూడా నిరంతరం ముందడుగు వేస్తూ 2045 లోపల దేశం అగ్రగామైనటువంటి దేశంగా సుస్థిరంగా నిర్మించడమే మా లక్ష్యము. ఈ విధంగా ఈ దేశంలో బడ్జెట్ ఏదైతుందో 10వ సంవత్సరంలో కూడా నరేంద్ర మోదీ గారు ఇది మన ముందు పెట్టారు. ఇది రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి గడప గడపకెళ్ళి ప్రతి వ్యక్తిని, ప్రతి వర్గానికి సంబంధించిన వ్యక్తిని వీటిని అర్థం చేయించేటువంటి పని చేసే దిశలో మేము ముందుకెళ్ళబోతున్నాం. ధన్యవాదాలు.